జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ గార్డెన్లో 398 మంది లబ్ధిదారులకు 4 కోట్ల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సీఎం మానసపుత్రిక పథకమని అన్నారు. ఇలాంటి మంచి ఆలోచన ఎలా వచ్చిందని చాలాసార్లు ముఖ్యమంత్రిని అడిగామన్నారు. ఏ కులంలో అయినా ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు తల్లి తండ్రి ఎంత ఆవేదన పడతారో తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకం ఉండాలా వద్దా మీరే ఆలోచించి చెప్పండి అన్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఆపవద్దన్నారని, ఇంత కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సంకల్పంతో నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో రోజుల శ్రమ కృషి రూపొందించిన పథకాలు అని తెలిపారు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. అపోహలకు పోవద్దన్నారు. మన తలరాతలు మనమే రాసుకునే సందర్భం ఇదని వ్యాఖ్యానించారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు అంతేనని అన్నారు. మన రాష్ట్రాన్ని బంగారంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 45 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చుకున్న స్టేజ్ నుండి 1 కోటి ఎకరాలకు నీరు అందిస్తున్నారని, 10 కాలాల పాటు మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపనేని నరేంద్ర, ఆరూరి రమేష్, జెడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ దొడ్డె మమత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక ఇది మట్టిగా రాలే. అనేకమైనటువంటి అనుభవంతో కూడి అనేక సంఘటనల యొక్క మరి ఫలితమే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. చాలా సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ కళ్యాణ లక్ష్మి అనేటువంటి ప్రోగ్రామ్ ఈ ఆలోచనకి ఎక్కడ వచ్చింది అని అధికారంలో మనల్ని అడిగితే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే మరి వారు 40-50 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి వారికి. ఈ పెళ్లి సమయంలో మరి పేదవాళ్ళైనటువంటి ఏ వర్గమైన కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీ వర్గాలలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఓసీ వర్గాలలో ఉన్నటువంటి నిరుపేదలు, ఆడపిల్ల పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీలైందో, ఎంత బాధగా ఫీలైందో, ఎంత ఆవేదన పడ్డో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క రూపకల్పన జరిగింది. ఇప్పటికీ కూడా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో మన ప్రాంతంలో కూడా చిక్కుపోయినటువంటి చిన్న కుటుంబాలలో 100,000 రూపాయలలోనే 50 మందికి భోజనం పెట్టి బట్టలు కొత్త బట్టలు తెచ్చుకొని మట్టలు మంగళసూత్రం వండుకునే కిన్నెల మందమే పెళ్లి చేసుకునేటువంటి కుటుంబాలు ఇప్పటికి కూడా 100,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఈ దేశంలో మన రాష్ట్రంలో అంటే దాని ఎటువంటి అనుమానం లేదని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విషయానికి వచ్చినప్పుడు ఇది ఒక మంచి పథకం. దీని రూపకల్పన కోసం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కారణం, ఒకసారి ఊరిపోయినప్పుడు తాతగడికి వచ్చి వాళ్ళు ఎంతో ఆవేదనతోటి కళ్ళ నీళ్ళు పెట్టుకొని తాను ఆడపిల్ల పెళ్లి కోసం దాచినటువంటి ఆ డబ్బులు ఇల్లు కాలిపోవడం వల్ల ఆ డబ్బు మాడిపోయినటువంటి డబ్బులు కూడా కాలిపోయిన దానికి ఇప్పుడే కావాలి అంటే చాలా ఆవేదన పడి రేపు ఒకవేళ మనం ప్రభుత్వంలోకి వస్తే ఇటువంటి సంఘటన జరగదు. పెళ్లి ఆడపిల్ల పెళ్లి సమయంలో ప్రభుత్వ సహాయం ఏ రకంగా దానిలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మరి ఆలోచించినటువంటి పథకమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అంత గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.